ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్ ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది దేవర అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందని సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది ట్వంటీ సెవెంత్ అండ్ లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వీ గారితో త్రూ అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను హిమజ గారు హరితేజ గారు సో ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అంతా చేసాను అనమాట మేము జాన్వి గారితో కలిసి జాన్వి గారు ఎలా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తనకి తెలుగు రాదు బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ ఆన్ లొకేషన్లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ నైస్ మా ఇద్దరికి బాగా ఉండింది ఐ మీన్ లైక్ టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి సో నైస్ కానీ యూజువల్ గా ఆ ట్రైలర్ లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమమ్ లో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఏమో కనిపిస్తే అందులో నేర్లీ ఒక త్రీ టైమ్స్ మీరు కూడా ఉన్నారు కాంబినేషన్ సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది లైక్ కొన్ని రోజులు చేశాను నేను అండ్ హైదరాబాద్ లో వచ్చేసి రామోజీ ఫిల్మ్స్ చేశాను ఆల్రెడీ టెన్ టు ట్వెల్వ్ డేస్ చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టు అనిపి అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా అనిపించింది కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా శ్రీదేవి గారి కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు నేను చూడాలని అనుకున్నాను బట్ జాన్వి కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవి లాగా అనిపించారు సో నైస్ బాగా అనిపించింది కానీ మీకు కూడా ఒక మీ కెరియర్కి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నాకు కూడా లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు దేవురాలు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రెండ్స్ లో కనిపించావు అని అడిగారు చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే యూజువల్గా గా ట్రైలర్ చూసినప్పుడు అయితే టూ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ఉన్నారు ఒకటి ఫాదర్ అండ్ సన్ సన్ అయితే వాడిలాగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్ మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీ మీతో పాటు ఉన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్ లో ఎన్టీఆర్ గారి సో అప్పుడు ఎలా ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ ఎన్టీఆర్ సార్ అంతే సో సార్ రా వచ్చినప్పుడు లొకేషన్లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేసినా చూస్తూ ఉండిపోయా అనమాట అట్లా ఎన్టీఆర్ సార్ని సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు ఆ కాస్ట్యూమ్లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే రియల్గా నిజమా నేను కొంచెంసార్లు గీచుకున్నాను కూడా సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎన్టీఆర్ గారు లుక్ లో ఇంతకు ముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లైక్ త్రిబుల్ ఆర్లో లో ఒకలాగా కనిపిస్తే దీంట్లో టూ వేరియేషన్స్ లో కనిపించారు ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్ సో అలా ఉన్నారు సో నేను ఫాదర్ రోల్ లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్ తో నేను లైక్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఉంటాను అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు లైక్ సైఫ్ గారు కానీ అండ్ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసిన వరకు బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా మెయిన్ అయితే టు టాక్ అబౌట్ సైఫ్ గారు సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా జరిగింది నైట్ సీక్వెన్స్ జరిగింది లైక్ జాతర సెటప్ సంథింగ్ విలేజ్ సెటప్ మొత్తం సో అంతా లొకేషన్లోకి వచ్చారు ఒక టెంపుల్ సీక్వెన్స్ అది అందరు ఆర్టిస్టులు వచ్చేసారు లైక్ అందరూ షైఫ్ అలీఖాన్ గారు వచ్చే వచ్చేసారు వచ్చేసారు అని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారండి నేను లిటరల్గా చెప్పాలని గుర్తుపట్టలేదు ఆయన్ని ఆయన గెటప్ లో ఆయన బాలీవుడ్ లో చూసినప్పుడు గా లైక్ క్యూట్ గా కనిపిస్తారు ఇక్కడ చూసినప్పటికీ ఆయన డి గ్లామర్ రోల్లో లైక్ కాస్ట్యూమ్ లో నేను చూసి చాకేయ్యా నేను ఆయన కానిసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్ లో అయితే సో అనిపించింది సెట్ అయిపోయారు అని రోల్ లో సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్ లో చేస్తున్నారు సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్ తో సడన్ గా వేరియేషన్ బాగా అనిపించింది నాకు మీతో చేసేటప్పుడు యూజువల్ గా సో టూ ఆఫ్ అనేది కూడా ఉన్నాయి కదా సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే సో టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా లేదా మీద ఉన్న కాంబినేషన్స్ లో అది మీ సినిమా చూసిన చూడాలి అది నేను చెప్పుకోవద్దు మొత్తానికి ఒక చిన్న కూపీ లాగుదాం అనుకున్నా కానీ లాగనియట్లేదు అనమాట అది మాత్రం సినిమాలో చూడాలి ఇంతకు దేవర్ లో యూజువల్ గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది ఆడిషన్ అండి నేను ఆడిషన్కి వెళ్ళాను అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు ఒకసారి మొబైల్లో నేను రికార్డ్ చేసి పంపించాను అండ్ నేను కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశారు ఆడిషన్ లైక్ దెన్ లుక్ టెస్ట్ డైరెక్ట్ లొకేషన్ లుక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు చూసుకున్నాను అండ్ ఏదైనా కానీ ఓకే ఓకే చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ కురటాల గారు అండ్ గారితో చేయడం అనేది ఎలా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్తో వర్క్ చేయాలి ప్రతి హీరోతో వర్క్ చేయాలి అది క్యారెక్టరా లేక హీరోయిన్ గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒక చెప్తే ఇలా ఉంటుందమ్మా ఇలా ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుంది ఆయన చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే అంటే యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా ఖచ్చితంగా కనిపించింది ఆయన ప్రతి సీన్ ని ప్రతి లైక్ డైలాగ్ని ఆయన ప్రతి లొకేషన్ లో ప్రతి సెట్ ని కూడా అబ్సర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్ కి వచ్చేయడం టైం కంటే ముందే వచ్చేసరికి ఎలా ఉండాలి అని చాలా ఫోకస్ గా ఉన్నారు ఈసారి ఎందుకంటే డిఫరెంట్ హిట్ కొడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు నాకు అంటే ఇంతకు ముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే బయట ఎక్కడైనా కానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో దేవర అనే మూవీ సో నా లైఫ్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటున్నాము మనం సో ఆ మూవీ కోసమే అందరం కూడా ట్వంటీ సెవెంత్ కళ్ళు కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి అండ్ దేవర మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు రేఖా నిరోషా అండ్ రేఖ మూవీస్ అయితే చాలా చేశారు కాకపోతే అది చిన్న చిన్న మూవీస్ అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు యాజ్ ఆఫ్ నవ్ అయితే దేవరా అని చెప్పాలి ఇంకా ఇక మీద అయితే నేను ఎందుకంటే చాలా సినిమాలు చేశాను యాజ్ అ లీడ్గా నేను ఫైవ్ సిక్స్ మూవీస్ చేశాను లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలింలు చేస్తున్నాను నేను ఇంతకుముందు స్కందాలో చేశాను రామ్ గారికి మరదలలో చేశాను సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పచ్చు సో వెయిట్ చేస్తున్నాను దేవరా హిట్తో నాకు మంచి గుర్తింపు వస్తుంది మార్నింగ్ కూడా వెయిట్ చేస్తున్నాను యాజ్ అ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను ఫస్ట్ లీడ్ సెకండ్ లీడ్ చేస్తున్నాను అజ్ ఏ లైక్ హీరోయిన్ గా చేస్తున్నాను కన్నడ ఫిలిం కూడా చేశాను తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు ఎక్సి చూడాలి ఎప్పుడు వస్తుందో ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాను నేను